जया आगल आगल जया अबे पागल अना चूड़पते मल्ले उ इक पुरक विंटे मूड कन बेटे चंपेस्टे प्रपंच रेडे रे आकली रे अरबा तीन सर सर मेरे अर्जेंट सर एक्की अदे सर चिट्टी आफीस्कोची मिम्मेल्ल तीसुरम्मनि उठे गोड़व चेसिंदि सर एलागो नच्च चेप्पि इंटि पंपिंचानु सरिपदा చిట్టలి ఏమైంది ఏమైందా రండి చెప్తాను నన్ను ఇంట్లో కొనేగానే సరిపోయిందా మీ గొడవ మీదే నా గురించి ఎవరు పట్టించుకుంటారు అమ్మా సీతామాలక్ష్మి దయ చేయండి ఏమటండి అలా చూస్తున్నారు మా ఆఫీసర్ గారు ఉన్నదున్నట్టు చెప్తారు అబ్బా ఎన్ని ప్రశ్నలు వేసి సంపేసిందో బాబు ఏమండి మా ఆయన పేరు అప్పారావే కదండి అవును ఈ విషయం ఆవిడ గారికి చెప్పండి మరండి మెళ్ళో తాళం ఎందుకు కట్టలేదని అడిగిందండి రోజు రాత్రి రంపర్ పెట్టేస్తుంది నేను భరించలేను బాబు ఏమండి నాకు బాబు పుడితే ఆ బాబుకి నాన్న అప్పారావే కదండి అవునమ్మా ఏమ్మా ఇప్పుడు నీ అనుమానం తీరిందా ఆఫీసర్ గారు అప్పారావు తీసుకొస్తారు అప్పారావు తో గొడవొద్ది అంతే చూడండమ్మా జీవితం మీద రాళ్ళు వేయడం సులువు కానీ జీవితాన్ని నిలబెట్టడం కష్టం చేతనైతే సహాయం చేయండి లేదా ఆవిడ మా నాన్న ఆవిడ వదిలేయండి ప్లీజ్ ఏట్రా 2 రూపాయలు ఇస్తే అలా చూస్తావేట్రా अड्डे बागा दर्जा उमाल इच्छे गोरिंकेदे गोरिंका मेकअस्ट एग्रीपैंमा रही ली एटना अल्लुड़ साजे वजन इंद्रपालन रेलनाटे अम्मा प्रयाणम से चलपोन तलंत मट्टी मट्टी तलं पोसको इधो इटी ना तलंत मट्टेन अला निबड़पयू बाग अलसिपोन रही अब आफीसो एमटो बाबू रात्रि बोलो कष्टे अला चूंर अब कुर्चो पोदे अम्मा रा मिम्मल ने अगर पोदी जयमोहन कनपड़ा चूस्टे आये हॉटल इंटे असर भोजन बूटी सायंत्रं आर्गंडी वायल्चर कट्टुकोवाली
ఏం చేయాలి సమాధానం చెప్పావ్ ఆ అదే ఏ చీర కట్టుకుందామని తెలుసుగా నాకు తెల్ల చీరలు చాలా ఇష్టమని ఆ తెలుసండి ఈ రోజు సాయంకాలం మనం ఎగ్జిబిషన్ వెళ్తున్నాం అలాగేనండి వస్తు వస్తు హోటల్ అజంతాలో భోంచేస్తున్నాం మీ ఇష్టం ఈ రోజు రాత్రి ఇదే బెడ్ మీద మనం పడు నోర్మయ్యండి ఈ అభిమానం ఆత్మీయత గతిరూపల వరకే మీ కోసం కాదు నా వాళ్ళ కోసం కూతుర్నిచ్చిన పాపానికి నాతో పాటు వాళ్ళు బాధపడకుండా నా అభిమానాన్ని గుంతు పిసికి చంపి మీతో పాటు నటిస్తున్నారు ఈలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా వాళ్ళు వెళ్ళేదాకా నాతో పాటు నటించండి అమ్మా జయలక్ష్మి ఏంటండి ఇవాళ తారీఖు ఎంతమ్మా ఆరండి ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ రేపే ప్రయాణం చాలా థాంక్స్ అండి నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా భార్యాభర్తలు విడతీసి ఘోరమైన పని చేస్తున్నాడు సుబ్బారావు దేవుడు నన్ను నిజంగా క్షమిస్తాడంటావా అమ్మా మహాస్వాములు పొద్దునే విచ్చేశారు ఏమిటో గీతా సారం రాజశేఖరం గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది మరో 24 గంటల్లో మీ ఆవిడ ఢిల్లీ వెళ్ళిపోతుంది విడిపోయే కష్టం మీదైతే విడదీసే కష్టం నాదండి వద్దండి ఇలాంటి కష్టం పగవాడి కూడా వద్దు రాజశేఖర్ గారు వద్దండి మిస్టర్ ఊసరవెల్లి ఓవర్ యాక్షన్ చేయకు అబ్బా నాకు మాత్రం నరకం నుండి విడుదలైనట్టుందండి నాకు అంతకంటే ఆనందంగా ఉంది ఏమండి మా అమ్మ నాన్నకి ఈ విషయం ఎలా చెప్పాలో చెప్తే ఏమవుతుందోనని చాలా భయంగా ఉందండి ఇంత చేసిన వాడికి ఆ పాపం చేయడం కష్టమా అమ్మా నీకోసం అది కూడా చేస్తాను నువ్వు ఊరికెళ్లే విషయం తెలిసే ముందు మీ ఆయన చేసిన అన్యాయం మీ నాన్నగారికి తెలియాలి అంతే కదా నాన్నగారు ఎక్కడ ఉన్నారమ్మా పైన ఉన్నారు నరసింహమూర్తి గారు నమస్కారం నరసింహమూర్తి గారు రెండు 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 కూర్చోండి నా పేరు సుబ్బారావు ఇల్లు నాదే మా అమ్మాయి చెప్పిందయ్యో నువ్వు బుద్ధుడు అంటగా అది ఆవిడ గొప్పతనం సార్ నేనెంత సార్ అల్పుణ్ణి అలాగా నమస్కారం అమ్మా అవునరా సార్ రేపు నా పెళ్లి రోజు సార్ ఆ పవిత్రమైన రోజుని నాకంటే చిన్నవాళ్ళని సత్కరించడం నాకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం పొందడం నాకు అలవాటు రేపు మీరు మీ ఆవిడ మీ అమ్మాయి మీ అల్లుడు గారు తప్పనిసరిగా రావాలి మీ అల్లుడు గారికి 1000 పనులు ఉండొచ్చు కానీ తీసుకొచ్చే బాధ్యత మాత్రం మీదే ఉరకలు వేసే ఆ సాగరం దాని ఒడిలో చేరిపోవాలనే ఈ నదీ ప్రవాహం ఈ పవిత్ర సాగర సంగమం మా దంపతులకు ఆదర్శం మా దాంపత్యం ఇలాగే కలకాలం వర్ధిల్లాలని మనసారా దీవించండి సార్ చిరంజీవ చిరంజీవ ఇవా బుద్ధుడా నీకు బుద్ధి లేదయ్యా చెన్స్ అంతకంటే లేదయ్యా ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నావు గాని నువ్వు నీ పిల్లలైనా సరే ఈ గోదావరి ఆ సముద్రుడైనా సరే మా అమ్మాయిని అల్లుని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అవునంటావు కాదంటావు ఆహా చెప్పుతో కొట్టినట్టు చెప్పారు మహానుభావులు అలా ఒప్పుకో కానీ మీ అల్లుడు గారి గురించి విషయం చెప్పాలి లాభం లేదండి మీ అల్లుడు గారి గురించి చెప్పడంలో అధర్మణ శాస్త్రం కూడా ఓడిపోతుందన్న ఉద్దేశం కానీ ఒక విషయం ఈ ప్రకృతి మధ్య ప్రకృతి కూడా అదిరిపోయే విషయం ఒకటి చెప్పాలి ఆగండి మీరు ఆ విషయం చెప్పే ముందు నేను వీళ్ళకి ఇంకో విషయం చెప్తాను అంత శ్రద్ధగా వినండి ఏమండి అత్తగారు మీరు కూడా ఈ నదిని పిల్లకాలువని ఆ సముద్రాన్ని బురదగుంటని చెప్పి నమ్మించి ఈ సాగర సంగమాన్ని కూడా శాశ్వతంగా వేరు చేయగల మహాత్ములు ఇంతమంది ముందు ఆ విషయం చెప్పే తీరాలి చెప్తాను చాలా మంది తీసుకునే అర్థం లేని నిర్ణయాలు ఈ అనంత విశ్వంలో కలిసిపోవాలంటే నేను ఆ విషయం చెప్పే తీరుతాను మిస్టర్ సీతాదేవి గారు ముఖ్యంగా మీరు వినాలి అతను మరెక్కడో లేడు ఇక్కడే ఈ లంచలో మన మధ్య ఉన్నాడు ఎవరు బాబు అతను అబ్బా చెప్పబోయా బాబు వెయిట్ 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 వాడు పురుషులెందరో పుణ్య పురుషులేమో కొందరే జీవులెందరో ధన్య జీవులేమో కొందరే పురుషులెందరో పుణ్య పురుషులేమో కొందరే
జీవులెందరు ధన్య జీవులేము కొందరే. ఇది ఎప్పుడో తెలిపిది అధర్వణ వేదం, ఇది ఎప్పుడో తెలిపిది అధర్వణ వేదం. ఎవరు వింటారు మన గీతా సారం, భగవద్గీత సారం. ఏమంటారు రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంకా రామయ్య వీధిలో కృష్ణయ్య. కంటికి ప్రతి రంగు పచ్చనే, భయం పట్టిన మనసుకు దైవమైన తుచ్చమే. రాముడు దిగి వచ్చిన రాక్షసుడే అంటారు, భూమిలోన దిగుతూ తామున్నది నేలంటారు, భూమిలోన దిగుతూ తామున్నది నేలంటారు. పలికేది వేదమంత్రం, నడిపేది నీచతంత్రం, అసలు రంగు బయట పడితే ఆ దేవుని అవతారం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.